నూతన జాబ్ క్యాలెండర్లు విడుదల చేయాలని శృంగవరపుకోట ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రధాన రహదారిపై ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సిఐటి యూనియన్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతి యువకులపైన నిర్బంధానికి దిగడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతి యువకులపైన నిర్బంధానికి దిగడం ఎంతవరకు సమంజసమని 28వ తేదీన మంత్రి ఇల్లు క్యాంపు కార్యాలయాలు ముట్టడి కార్యక్రమంలో నిరుద్యోగులపై దుర్మార్గంగా అతి దారుణంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను దించి నిరుద్యోగ యువకులపై పోలీసులను ఉపయోగించి దాడులకు దిగడం సరైన పద్ధతి కాదు అని, ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆపకపోతే నిరుద్యోగ యువతి యువకులను కలుపుకుని ప్రజా సంఘాల సహకారంతో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందో ఆ జాబ్ క్యాలెండర్ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే విధంగా జాబ్ క్యాలెండర్ లో చేర్చి నూతన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 180,000 ఖాళీ పోస్టులను భర్తీ చేస్తూ కొత్త జాబ్ క్యాలెండర్ ను ప్రకటించాలని, డిఎస్పీని జాబ్ క్యాలెండర్ లో చేర్చి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 28,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. నిరుద్యోగులకి హామీ ఇచ్చారు. ఏవైతే బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో ఆ బ్యాక్లాగ్ పోస్టులు తీసి నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రీసెంట్గా జాబ్ క్యాలెండర్ని విడుదల చేశారు. ఆ జాబ్ క్యాలెండరు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వ శాఖలు ఉన్నాయో ఆ శాఖల్లో 100,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీ ఉన్న పోస్టులు భర్తీ చేయడం మానేసి ఈరోజు ఖాళీ పోస్ట్ క్యాలెండర్ విడుదల చేయడం సరికాదని చెప్పి నిరుద్యోగ యువత యువకులందరూ కూడా నిన్న 28వ తేదీన మంత్రి ఇళ్లలు అలాగే కళా కార్యాలయాల్ని ముట్టడించడం జరిగింది. నిరుద్యోగులంతా జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి ఓ పక్క పోలీసుల్ని ముసుగలిపి నిరుద్యోగుల పట్ల దాడికి దిగడం సరికాదని చెప్పి మేము సిఐటి యూనియన్గా ఖండిస్తున్నాము. ఎందుకంటే నిన్న జరిగినటువంటి మంత్రి ఇళ్ల ముట్టడిలో నిరుద్యోగ యువకుల్ని దాడిలో చాలామందికి గాయాలు కూడా తగిలాయి. ఒక్కొక్క విద్యార్థికి పాలు కూడా విరిగిపోయింది. అంటే ఇంత కర్కశంగా దుర్మార్గంగా వ్యవహరించడం సరికాదని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే వీళ్ళంతా నిరుద్యోగులు, మీరే హామీ ఇచ్చారు వాళ్ళ సమస్య పరిష్కరిస్తానని చెప్పి ఈరోజేమో వాళ్ళ మీద దాడికి పూనుకోవడం అది ఎంతవరకు సమంజసమని చెప్పి చెప్తున్నాము. ఒకటి ఏంటంటే వీరేమైనా దేశద్రోహులు కాదు, వీళ్ళు ఏమైనా ఆర్థిక నేరగాలు కాదు, నేర చరిత్ర ఉన్నవాళ్ళు కాదు, అసలే కాదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ చేసిన తప్పు ఏంటని చెప్పి వీళ్ళ మీద దాడి చేస్తున్నారని చెప్పి మేము దీన్ని సిఐటి యూనియన్గా ఖండిస్తున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి యూనియను అలాగే ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ పిలిపించాయి. 28వ తేదీ జరిగిన కార్యక్రమాల్లో నిరుద్యోగుల పట్ల దాడి జరిగేదని ఖండిస్తూ కార్యక్రమం చేయాలని పిలుపునిచ్చి అందులో భాగంగానే ఎస్కోట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఈరోజు రాస్తారోకో ర్యాలీ నిర్వహించడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడే మేము చెప్తున్నాం, ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో సుమారుగా 200,000 పైనే పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఖాళీ ఉన్న 200,000 పోస్టులు భర్తీ చేయండి. అలాగే డిఎస్సిలో డిఎస్సిని పోస్టు కార్డులో క్యాలెండర్లో చేర్చి ఇప్పుడు సుమారు 28,000 పోస్టులు టీచర్ ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి, అవన్నీ భర్తీ చేయండి. పోలీస్ శాఖలో అనేక పోస్టులు ఉన్నాయి, పోలీస్ శాఖల పోస్టులు అలాగే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పోస్టులు కూడా, గ్రేడ్ 3, గ్రేడ్ 4 పోస్టులు కూడా ఉన్నాయి, అవి కూడా భర్తీ చేయాలి. అలాగే సచివాలయాల్లో ఇంకా చాలా మేరకు పోస్టులు ఖాళీ ఉన్నాయి, అవి భర్తీ చేయాలి. అలాగే గ్రంథాలయాల్లో పోస్టులు ఖాళీ ఉన్నాయి, అవి భర్తీ చేయాలి. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి, భర్తీ చేయాలి. ఈ భర్తీ చేసే ముందు ఎవరైతే నిరుద్యోగ యువతలు యువత యువకులు ఉన్నారో వారి యొక్క వయో పరిమితిని కూడా 47కి పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలో ప్రజా సంఘాలను కలుపుకొని ఎస్ఎఫ్ఐగా సిఐటి యూనియన్గా డివైఎఫ్ఐగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేపడతాం, సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి ఇందు మూలంగా హెచ్చరిస్తున్నాం.